నమస్కారం సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో మలేరియాకు హోమియో వైద్యం కోవిడ్ చికిత్సలో పాల ప్రోటీన్ ఫుడ్ పాయిజన్ ఏం చేయాలి యోగాతో మెడ నొప్పి మాయం ఇంకా హెల్త్ టిప్స్ మలేరియాతో బాధపడుతున్నప్పుడు ఓవైపేమో ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతూ ఉంటుంది మరోవైపేమో తీవ్రమైన చలి మూలంగా ఒళ్ళంతా వణుకుతూ ఉంటుంది అందుకే మలేరియాను చలి జ్వరం అని కూడా పిలుస్తూ ఉంటారు దోమకాటు మూలంగా వచ్చే ఈ మలేరియా జ్వరం విడతల వారీగా వస్తూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుంది చలితో వేధించే మలేరియా జ్వరానికి హోమియో వైద్యం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మలేరియా చలి జ్వరంతో మనిషిని వణికిస్తుంది. ఇది ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారికంటే మలేరియా మూలంగా మృత్యువాత పడ్డవారే ఎక్కువగా ఉన్నారంటే మలేరియా జ్వరం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. దోమకాటు మూలంగా ప్లాస్మోడియం వైరస్లు మన రక్త కణాల్లోకి చేరడంతో మలేరియా జ్వరం మొదలవుతుంది. మలేరియా కారకాలైన ప్లాస్మోడియం పారాసైట్లు మెదడు కాలేయం వంటి కీలకమైన అవయవాలకు చేరడంతో సెరిబ్రల్ మలేరియా వంటి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ప్రజారోగ్యానికి పెను విపత్తులా పరిణమిస్తోన్న మలేరియా జ్వరం గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఉష్ణ దేశాల్లో సర్వసాధారణమైనటువంటి వ్యాధి మలేరియా. మలేరియా వ్యాధి మనకు చాలా ఎక్కువే. మలేరియా వ్యాధిలో మనం మలేరియా అనగానే తెలిసిందే ఏమిటి? చలి, జ్వరం, చెమటలు. ఇది మలేరియా వ్యాధి యొక్క ప్రముఖమైన లక్షణాలు. ఈ మలేరియా వ్యాధికి దీనికి కారణాలు ఇవన్నీ కూడా కనుక్కున్నారు. మలేరియా ప్రోటోజోవా సూక్ష్మ క్రిముల నుంచి వచ్చినటువంటి వ్యాధి ఇది. ప్రోటోజోవా, ఈ ప్రోటోజోవా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి రావాలి అంటే వ్యాధి ఉన్న వ్యక్తిని కానీ దోమ కుడితే ఆ నెత్తురు కానీ దోమ పీల్చుకుంటుంది. మళ్ళీ వ్యాధి గ్రస్తుడు కాని వ్యక్తిని కుట్టినప్పుడు ఆ రక్తం ఈ శరీరంలో ప్రవేశిస్తుంది. అందువల్ల దోమల వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ ప్రోటోజోవా ముందు లివర్లోకి చేరుకుంటుంది. లివర్లో చేరుకున్న తర్వాత అక్కడ కొంత పరిణామం చెందిన తర్వాత అది అప్పుడు శరీరంలోకి వచ్చేస్తుంది. అది శరీరంలో అటువంటి రక్తం ద్వారా శరీరం అంతా ప్రయాణం చేస్తుంది. మలేరియా యొక్క లక్షణాల్లో ప్రత్యేకంగా ఏంటంటే చెమటలు ఉంటాయి, తలనొప్పి ఉంటుంది, వికారం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి మలేరియా వ్యాధికి. మలేరియా వ్యాధికి ముఖ్యమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ప్రత్యేకమైన ఔషధాలు, ముందుగా గుర్తుంచుకోదగిన ఔషధం, మన రోజు నిత్యం ఆహారంలో వాడుకునే ఉప్పు నాట్రమూర్. నాట్రమూర్ని మనం పదార్థ రూపంగా కాక శక్తి రూపంగా మలచి వాడుకోవాలి. ఉదయం పూట 10 గంటలకు కానీ చలి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి నాట్రమూర్ వ్యక్తి. తర్వాత జ్వరం రాబోయే ముందు తలనొప్పి పట్టుకుంటుంది. అలాగే దాహం కూడా, తలనొప్పి ఎలాగో దాహం కూడా జ్వరం రాబోయే ముందే పట్టుకుంటుంది. తర్వాత నడుములో నొప్పి పట్టుకుంటుంది. అది అయిన తర్వాత చిట్ట చివరికి జ్వరం తగ్గేటప్పటికి చెమటలతోటి జ్వరం తగ్గిపోతుంది. ఇన్ని తగ్గిపోయినా తలనొప్పి మాత్రం అలాగే ఉంటుంది. అది నాట్రమూర్ యొక్క ప్రత్యేకత. ఆ రోగికి ఇవ్వాల్సిన ఔషధం నాట్రమూరియాటికం. అందువల్ల వ్యక్తిపరంగా ఆలోచించి ఔషధాన్ని ఎంపిక చేయటం అంటే ఈ లక్షణాలను పరిశీలించటమే. వణుకు, జ్వరం, తలనొప్పి లక్షణాలను ఆధారంగా చేసుకుని మలేరియా జ్వరానికి హోమియో వైద్యం తనవైన కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. మలేరియాకు హోమియోలో ముందుగా ఆలోచించదగ్గ ఔషధం నేట్రమూర్. చలి, జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, దాహంగా ఉంటున్నప్పుడు, చెమటలు పట్టగానే జ్వరం తగ్గిపోతున్నప్పుడు నేట్రమూర్ను ఎంపిక చేసుకుని వాడుకోవాలి. అర్ధరాత్రి పూట మలేరియా జ్వరం తీవ్రమవుతున్నప్పుడు, విపరీతమైన దాహంగా ఉంటున్నప్పుడు, శారీరకంగా, మానసికంగా అస్థిమితంగా ఉంటున్నప్పుడు ఆర్సెనికం ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆర్సెనికం ఆల్బ్, ఈ వ్యక్తి మాట్లాడితే ఏముంటాడంటే నీరసం ఉంటాడు. తర్వాత ఒళ్ళంతా నొప్పులు, ఆ నొప్పులు ఉన్నప్పుడు ఉన్నాయి ఆవలింతలు,
తెగ ఆవలిస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి, 12 గంటలకి జ్వరం రావడం, ఆవలంతలతో కూడుకోవటం, దాహం కావటం, ఇంకా ఆందోళన ఎక్కువ, అస్థిమితం. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం ఇపటోరియం పెర్ఫోలియేటం. ఈ వ్యక్తికి ఎముకలు ఇరగొట్టినంత బాధ, పెయిన్స్ యాజ్ ఇఫ్ ది బోన్స్ ఆర్ బ్రేకింగ్ చూడండి. తర్వాత వికారం, ఈ లక్షణాలతో మనం ఇపటోరియం ఇవ్వాలి. చైనా, ఈ చైనాలో ఏంటంటే చిల్, ఫీవర్, స్వెట్స్, ఈ అన్ని దశలు కూడా క్రమంగా ఉంటుంది. తర్వాత చిల్స్ రాబోయే ముందు, అంటే చలి రాబోయే ముందు దాహం వేస్తుంటుంది. అట్లాగే చెమటలు పట్టబోయే ముందు కూడా దాహం వేస్తుంటుంది. ఏ కాస్త పనిచేసిన చెమటలు పడుతుంది. ఇది ముఖ్యంగా చైనా వ్యక్తిని గుర్తించాలంటే కాస్త కదిలితే చాలు చెమటలు పట్టిపోతాయి. ఇది చైనా వ్యక్తి. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం ఇపకాక్. ఇపకాక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ జ్వరంని ఇర్రెగ్యులర్, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ వ్యక్తికి చలి ఉన్నా కానీ చలి ఉన్నదా లేదా అన్నంత తక్కువ, జ్వరం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే కాన్స్టెంట్ నాసియా, దాంతో దుంప దిగిపోతుంది. అయితే జ్వరం అదే, దాహం మాత్రం ఉండదు. ఇది ఇపకాక్ వ్యక్తి. అందువల్ల మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లక్షణాలు ఉన్నట్టే, మానసిక లక్షణాలు, తర్వాత శారీరక లక్షణాలు, తర్వాత వ్యాధిపరంగా కనిపించిన లక్షణాలు, అన్నీ పరిశీలన చేసి ఔషధాలను ఎంపిక చేసి వాడుకోవాలి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మలేరియాకి మళ్ళీ తిరగబట్టకుండా జరుగుతుంది ట్రీట్మెంట్. చైనా మలేరియా జ్వరానికి హోమియోలో మంచి మేలైన ఔషధం. చలిజ్వరంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, విపరీతమైన దాహంగా ఉంటున్న వాళ్ళు చైనా ఔషధాన్ని వాడుకోవాలి. జ్వరం తగ్గిపోయే దశలో వీరికి దాహం ఉండదు. ఇదొక ప్రత్యేక లక్షణం. ఉదయం పూట చలిజ్వరం తీవ్రంగా ఉంటున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ దాహం అధికంగా ఉంటున్నప్పుడు ఇపటోరియంను ఎంపిక చేసుకోవాలి. విడతల వారీగా జ్వరం వస్తూ పోతూ ఉన్నప్పుడు, ఎప్పుడూ వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటున్న రోగులకు ఇపికాక్ ఔషధం మంచి ప్రయోజనకరమైన ఔషధం. ఈ ఔషధాలన్నింటినీ కూడా 30 పొటెన్షీలో రోజూ ఉదయం సాయంత్రం పెద్దలు 6 మాత్రల చొప్పున, ఇక పిల్లలు 3 మాత్రల చొప్పున 2 నుంచి 3 వారాల పాటు వాడుకోవాలి. మలేరియా జ్వరంతో బాధపడుతున్నప్పుడు జ్వరం లక్షణాలతో పాటు శారీరకంగా, మానసికంగా రోగిలో కనిపించే లక్షణాలను కూడా గమనంలో ఉంచుకోవాలి. ఆపై నేచమూర్, ఆర్సెనికం ఆల్ప్, చైనా, ఇపికాక్ వంటి ఔషధాలను ఎంపిక చేసి వాడుకుంటే మలేరియా జ్వరం క్రమంగా తగ్గిపోతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. కోవిడ్కు ఖచ్చితమైన చికిత్స ఎప్పుడు వస్తుంది? అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నది ఇందుకోసమే. నిజానికి కొత్త మందులు కనిపెట్టడం అంత తేలికైన పని కాదు. కనీసం 10 ఏళ్లైనా పడుతుంది. అందుకే ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులను కోవిడ్ చికిత్సలో వాడుకోవడం మీద పరిశోధకులు, నిపుణులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం కొత్త ఆశలు రేపుతోంది. దీని ప్రకారం చూస్తే కోవిడ్ వైరస్కు ఔషధం ఇప్పటికే మందుల దుకాణాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రయోగశాలలో మొత్తం 17 మందుల్ని పరిశీలించగా 9 మందులు SARS-CoV-2ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు బయటపడింది. వీటిలో ఒకటి లాక్టోఫెరిటిన్ అనే ప్రోటీన్. ఇది చనుపాలలో, ఆవు పాలలో ఉంటుంది. తొలినాళ్లలో వచ్చే ముర్రు పాలలో అయితే 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మిగతా మందులతో పోలిస్తే ఇది ఇన్ఫెక్షన్ను మరింత సమర్థవంతంగా నివారిస్తున్నట్లు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది అత్యధిక వేగంతో వ్యాపించే డెల్టా వైరస్ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుండడం గమనార్హం. లాక్టోఫెరిన్ను మందు రూపంలో చాలా కాలంగా వాడుకుంటున్నారు. నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో రక్త ఇన్ఫెక్షన్ను నివారించడానికి ఇస్తున్నారు. ఐరన్తో జతకూడే ప్రోటీన్ కావడం వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది సురక్షితమని ఇప్పటికే తెలిసినందున త్వరలోనే దీన్ని కోవిడ్ బాధితులపై ప్రయోగించి పరీక్షించాలని భావిస్తున్నారు. ఇది బాగా పనిచేస్తున్నట్లు తేలితే కరోనా మహమ్మారి కోరలు పీకడానికి మందు దొరికినట్లేనని పరిశోధకులు చెప్తున్నారు. తరచూ ఫాస్ట్ ఫుడ్స్ని తీసుకోవడం, నెలకొకసారైనా హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లడం అనేది ఇవాళ మనలో చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. ఇలాంటప్పుడు ఆహారం కలుషితం కావడం, వండే విధానం సరిగా లేకపోవడం, వండిన పదార్థాలని సరిగా నిల్వ చేయకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వాంతులు, విరేచనాలు, అజీర్తి, పొట్ట ఉబ్బరంగా ఉండడం వంటి బాధలు పడాల్సి వస్తుంది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కడుపులో ఒకటే ఇబ్బందిగా ఉంటుంది. పొట్టలో తీవ్రమైన నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. మనం తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, ఇతర నూనె పదార్థాల కారణంగా ఈ ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. పొట్టలో ఇబ్బందులు తగ్గే వరకు పళ్ళరసాలను తీసుకోవాలి. నిమ్మరసం, పుదీనా జ్యూస్ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తురిమిన అల్లం, కాస్తంత జీలకర్ర పొడిని మజ్జిగలోకి కలుపుకొని తరచుగా తీసుకోవడం మేలు. దానిమ్మ గింజలకు పొట్టలోని బాధల్ని తగ్గించే గుణం ఉంది. పెరుగు, నానబెట్టిన మెంతులు, బాగా మగ్గిన అరటిపండును తినడము మంచిదే. తులసి ఆకులతో కాచిన టీ లేదా బ్లాక్ టీని తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. పొట్టలో బాధలు తగ్గే వరకు నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఫుడ్ పాయిజన్ అయ్యి పొట్టంతా ఇబ్బందిగా ఉన్నప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. ఘనాహారానికి బదులుగా ద్రవాహారాల్ని, తాజా పండ్ల రసాల్ని తీసుకోవడం మేలు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి. పడక సరిగా లేనప్పుడు, బాగా ఎత్తుగా ఉండే దిండును వాడుతున్నప్పుడు మెడ పట్టేయడం, ఆపై మెడనొప్పితో బాధపడడం మనలో చాలామందికి అనుభవమే. అయితే కొంతమందిలో మెడనొప్పి అనేది ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటుంది. ఇందుకు మనం కూర్చునే తీరుతెన్నుల దగ్గర నుంచి మెడలో పూసలు అరిగిపోవడం వరకు చాలా కారణాలే ఉంటాయి. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తారు నిపుణులు. మెడనొప్పిని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జై గురుదేవ్. అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం. యోగ సాధనతో ప్రస్తుత కాలంలో చాలామంది ఆన్లైన్ తరగతులు, ఆన్లైన్ ఆఫీస్ వర్క్ కావడంతో సిస్టమ్స్ ముందు ఎక్కువగా కూర్చొని ఉండడం ద్వారా దాని యొక్క పూర్తి ప్రభావం మెడ కండరాలపైన పడడం ద్వారా చాలామంది మెడనొప్పి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మెడనొప్పి సమస్యలకు యోగా ద్వారా ఉపశమనం ఏ విధంగా పొందొచ్చో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆన్లైన్ తరగతులు ఎక్కువగా అటెండ్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, మరి ఇట్లాంటి వాళ్ళకి కొన్ని వామప్స్, కొన్ని ముద్రలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేయడం ద్వారా ఆ యొక్క కండరాల మధ్య బిగుతదనం తొలగించి కండరాలకి చక్కటి వ్యాయామం ఇవ్వడం ద్వారా ఆ యొక్క మెడ కండరాలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా తీర్చిదిద్ది తయారు చేయవచ్చు. వాటిలో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సర్పాసనం, వాయుముద్ర మరియు మెడకు సంబంధించినటువంటి కొన్ని వామప్స్ ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. మెడకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాయామాలు చేద్దాం. సుఖాసనంలో కానీ లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. కుడి చేతి యొక్క అరిచేతిని హెడ్కి రైట్ సైడ్ ఈ విధంగా ఉంచి కుడి చేతితో హెడ్ని లెఫ్ట్ సైడ్కి పుష్ చేయాలి. బట్ సేమ్ టైం హెడ్తో చేతిని రైట్ సైడ్ పుష్ చేస్తున్నట్టుగా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఈ విధంగా కొద్ది సమయం పుష్ చేస్తూ ఉంచాలి. ఇప్పుడు రిలీజ్ చేయాలి సుమారుగా 10 సెకండ్స్ 20 సెకండ్స్. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో హెడ్కి లెఫ్ట్ సైడ్ ఉంచి లెఫ్ట్ హ్యాండ్తో హెడ్ని రైట్ సైడ్కి పుష్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో హెడ్తో హెడ్ని లెఫ్ట్ సైడ్కి మూమెంట్ ఇస్తున్నట్టుగా ఉంచాలి పుష్.
ఫింగర్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులతో తల వెనకాతల ఉరేళ్ళని ఇంటర్లాక్ చేసి రెండు చేతులతో హెడ్ని ముందుకు పుష్ చేస్తున్న హెడ్తో హ్యాండ్స్ని బ్యాక్ పుష్ చేస్తున్నట్టుగా ఈ విధంగా ఫోర్స్తో ఇప్పుడు రిలీజ్ చేయాలి. ఇదే విధంగా రెండు చేతులతో ఫోర్ హెడ్ దగ్గర నుదుటి భాగం దగ్గర ఉంచి రెండు చేతులతో హెడ్ని బ్యాక్కి హెడ్తో హ్యాండ్స్ని ఫ్రంట్కి పుష్ చేస్తున్నట్టుగా ఉంచాలి. రిలీజ్. ఈ వ్యాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మెడనొప్పి సమస్యలకి. అదేవిధంగా ఈ మెడనొప్పిని సమస్యలు తగ్గించడానికి సర్పాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వాయుముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ప్రోన్ పోస్టర్కి రావాలి. దండాసనానికి వచ్చి ప్రశాంతాసనానికి రావాలి. ప్రశాంతాసనం నుంచి గోర్లా పడుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల్ని బ్యాక్ సైడ్ వేణు పైన రెండు చేతుల్ని ఒక చేతి మన కట్టుని ఇంకో చేతితో పట్టుకొని పాదాలు రెండు జతలో ఉంటాయి. ఈ స్థితిలో గడ్డం మాత్రం నేలకు తాకించి ఉంటుంది. ఈ స్థితిలో శ్వాసం తీసుకుంటూ మెడని తలని ఛాతి భాగాన్ని షోల్డర్స్ని ఎంత సాధ్యమైతే అంత పైకి లిఫ్ట్ చేయాలి. శ్వాసం తీసుకుంటూ హెడ్ని పైకి రేజ్ చేయాలి. ముందుకు చూస్తున్న విధంగా ఉంచాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. అదేవిధంగా మరొకసారి చేద్దాం. ఫుల్గా హెడ్ని నెక్ని షోల్డర్స్ని చేస్ట్ని పైకి రేజ్ చేయాలి. స్థానానికి నిదానంగా రావాలి. మకరాసన భంగిమలో రెండు చేతులు గడ్డం దగ్గర సపోర్ట్ తీసుకొని రిలాక్స్గా ఉండాలి. ఇప్పుడు మకరాసనం నుంచి బయటకు రావాలి. వాయుముద్ర ప్రాణాయామం సుఖాసనంలో కానీ కుర్చీలో కానీ వీలుని బట్టి ఎలా వీలైతే అలా కూర్చొని అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. చూపుడు వ్రేళ్ళు మాత్రం బొటన వ్రేల కిందకి ఫోల్డ్ చేసి ఉంచాలి. మిగిలిన మూడు వేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ మెడ కండరాలకు సంబంధించినటువంటి ఈ వామప్స్ 10 times కానీ 20 times కానీ చక్కగా కుర్చీలో కూర్చొని ఆఫీస్ టైమింగ్స్లో మధ్య మధ్యలో చేస్తున్నట్లయితే
మెడ కండరాలు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా కాపాడుకోవచ్చు. అదేవిధంగా వాయుముద్ర, శరీరంలో నొప్పుల్ని తొలగించేటటువంటి ముద్ర. ఈ ముద్రని రోజువారీ 3 లేక 4 సార్లు మధ్య మధ్యలో ఈ వాయుముద్ర 5-5 నిమిషాలు చొప్పున చేసుకుంటూ ప్రతిరోజు ప్రొద్దున్నే సర్పాసనం, భుజంగాసనం, ధనురాసనం, నాభ్యాసనం ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. వీటిని కనుక ప్రతిరోజు చేసినట్లయితే ఒక్కొక్క ఆసనాన్ని 5 సార్లు చొప్పున మరి మెడ కండరాలు చాలా బలంగా తయారై మెడనొప్పి సమస్యలు రాకుండా ఉంటే తొలగించుకొని ఆరోగ్యవంతంగా తయారు కావచ్చు. మీరందరూ కూడా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. యోగాతో అందరికీ ఆరోగ్యం. నమస్కారం. మెడనొప్పితో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలని సాధన చేయడం ద్వారా వేధించే నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512, లేదా సుఖీభవ@ఈటీవీ.co.in కు ఈమెయిల్ చేయండి.